మహిమలో నుండి నాన్ను
మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక ప్రార్థన మరి ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలకి తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి చూస్తారా, హల్లెలూయా. ఈరోజు వాక్య భాగములో మనం చూసినట్లయితే తోడై ఉండే దేవుడు. దేవునికి చూస్తారా, దేవుడు నీకు తోడై ఉండే దేవుడు. ఏ విధంగా తోడై ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే మనం అనుకుంటూ ఉంటాం, మనకి ఎక్కడా దేవుడు తోడై ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తోడుగా ఉండటం మనకు తెలియదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉండి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. కానీ నేనే చేశాను, ఇది నా సత్తా, లేకపోతే నా బలము, లేకపోతే నా తెలివి అనుకుంటూ ఉంటాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మన తెలివి ఏది దేవుని ముందు పనికి రాదని నేను మనవ చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడయింటే మనకేం జరుగుద్దో తెలుసా? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నెంబర్ వన్ ఒకటి చెప్తున్నాను, మన దేవుడు మనకు తోడై ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి బలము గల జంతువు ఏది చెప్పండి? బలము గల జంతువు సింహము. దేవునికి చూస్తారా, సింహము. సింహము ఏదో ఒక దాన్ని మరి వెంటాడి దాన్ని ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని అంటే 34వ కీర్తనలు 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, సింహపు పిల్లలు లేవి కలిగినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి చూస్తారా, సింహ పిల్లలు కూడా ఏంటి అంట, లేమి కలిగి ఉంటాయి అంట, ఆకలిగొని పస్తులు ఉంటాయని కూడా బైబిల్ రాయబడి ఉంది. కానీ ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మరి మనకి ప్రభు అయినటువంటి దేవుడు మనకు తోడై ఉండి యేసుక్రీస్తు మనల్ని పస్తులు వండుకోకుండా ఉంచుతాడు. దేవునికి చూస్తారా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రపంచంలోనే సింహము ఎలాంటిది మనం ఆలోచించేయాలి. శక్తివంతమైంది, అదేమంటే బలవంతమైంది, రోషం గలది, ఏది అప్పడినా కానీ అది పీల్చుకుని పట్టుకుని దాన్ని తినేసేస్తుంది. అలాంటి జంతువుకు పస్తులు ఉంటుందంట. ఆమె పస్తులు ఉంటమే కాకుండా వారి పిల్లలకు కూడా లేమి అంటే పస్తులు ఉంటుంది. లేమి కలుగుద్ది, గమనించండి, ఆయన్ని ఆశ్రయించు వారికి ఏమీలును కొదువ ఉండదు. దేవునికి చూస్తారా, ఆయన ఆశ్రయించు వారికి ఏమీలు కొదువై ఉండదు. మేలు ఆయన ఆశ్రయించాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరుల, మనం ఆశ్రయించం. మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మన పక్కింటోళ్ళు, లేకపోతే మనకి బాగా సావాసంగా ఉన్నవాడిను, లేకపోతే మన మాట వినేవాడితోనూ, మన మాట అంటే బేష్ అనేటటువంటి వారితోనూ మనం వారిని ఆశ్రయిస్తాం. కానీ దేవుని ఆశ్రయించం. ఆయన్ని ఆశ్రయిస్తే మనకు ఏమీలు కూడా కొదువై ఉండదు. దేవునికి చూస్తారా, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యంలో చూసినట్లయితే ఏది కొదువై ఉండదు. అదేవిధంగా రెండవది మనం చూసినట్లయితే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దేనిలో తోడై ఉంటాడు చూద్దాం. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మేలులే ఆయన మనకు తోడై ఉంటే. రెండవదిగా చూద్దాం, దేవునికి చూస్తాం, ఆదికాండము 20వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే, ఆ కాలమందు అబీమేలుకు అతని సేనాధిపతి అయిన షికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై అన్నాడు. దేవునికి చూస్తారా, ఏమంటున్నారు చెప్పండి. ఆ కాలమందు అక్కడ ఉన్నటువంటి మనుషులు అభిమేలకు వాళ్ళు ఏమంటున్నారు, మనల్ని కూడా మన బంధువులు, లేకపోతే మనల్ని ఆశ్రయించేటటువంటి వారు, మనం మంచిగా ఉన్నప్పుడు, మనం అభివృద్ధి అవుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి ఎదుటివారు సాక్ష్యం ఏం చెప్పాలో తెలుసా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, అందుకే నేను అభివృద్ధి అవుతున్నావు. అక్కడ అన్నటువంటి మాటను మనం చూసినట్లయితే
ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై అన్నాడు. దేనిలోను? నువ్వు చేయు పనులన్నిటిలోనూ. ఏ పని చేస్తావు నువ్వు? ఏ పని చేయగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించు సార్. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది దేవుడు నన్ను పని చేయొద్దు అన్నాడు అని చెప్తూ ఉంటారు. దేవుడు ఏ పని నువ్వు చేయబాక అని చెప్తున్నాడు. అబ్రహాంకి చెప్పినటువంటి మాటను చూసినట్లయితే, వాళ్ళు అనేటటువంటి మాటలు చూసినట్లయితే, ఆది కాలము నుండి దేవుని యొక్క సేవకులు చేసినటువంటి పనులు చూసినట్లయితే, వ్యవసాయం దగ్గర నుంచి అనేకమైనటువంటి పనులు చేశారు. దేవునికి స్తోత్ర. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే కొద్ది విధముగా మనం మాట్లాడుకున్నట్లయితే, మనకు మనమే చెప్పుకుంటా ఉన్నాం, దేవుడు నన్ను పనిచేయొద్దన్నాడు. సోమారిపోతులాగా ఉండమన్నాడా? ఒకసారి ఆలోచించండి. అక్కడ అన్నట్టు మాట చూసినట్లయితే, అబ్రహామును నువ్వు చేయు పనులన్నిటిలోనూ. పనులంటే ఏ పని? గొర్రెలు కాయటం, వ్యవసాయం చేయటం, బావులు తవ్వటం. గమనించండి, ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఆయన చేసింది ఏది కూడా ఫెయిల్ అవ్వలా. మనం చేసేది ఫెయిల్ అవుతున్నాయి. ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకుంటాం. మనం ఏ పని చేసినా ఏం చేస్తామో మనకే తెలియనటువంటి విధంలో చేస్తూ ఉంటాం. ఆలోచన లేకుండా చేస్తాం, సమయం లేకుండా చేస్తాం. ఈరోజు కాదులే మరొకటి రోజు చేయొచ్చులే అనుకుంటూ ఉంటాం. మనం చేసేటటువంటి పని పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ సమయాన్ని ఆ సమయాన్ని చూసుకోవాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు చేసేటటువంటి పని ఈరోజు చేయకపోతే మనం అభివృద్ధి కాలేము. మనం కూడా పని చేయటానికి ఒక ప్రణాళిక ఉండాలి. అబ్రహాము చేసేటటువంటి పనులన్నింటిలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినటువంటి మాట మనకు తెలుసు. ఏది చెప్పితే అది చెయ్యమన్నటువంటి మనకు తెలుసు. ఆయన దేవుడు చెప్పిన ప్రతీది కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళమన్నాకాడికి వెళ్ళాడు, ఉండమన్నాకాడ ఉన్నాడు, చెప్పిన పని చేశాడు. దేవునికి స్తోత్రం. మనము మనకు మనమే ఎంచుకుంటూ ఉంటాం. మనం ఆ పని చేయాలి, మనం ఈ పని చేయాలి, నేనే చేశా. గమనించండి, నువ్వు చేసేటటువంటి పనులు ఫెయిల్ అవుతున్నావేమో. నువ్వు ఫెయిల్ అవుతున్నావంటే దేవుడు నీకు తోడుగా ఉండలేదని తెలుసుకోవాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, తోడై ఉండలేదంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించలేదని అనుకోవాలి. ఆయన ఆశ్రయిస్తున్నావా? దేవుడు ఆశ్రయిస్తే నీకేమీ ఎలుక్కుదు ఉండదు అన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము గురించి వారు సాక్ష్యం ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, నువ్వు చేసేటటువంటి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై అన్నాడు. దేవునికి స్తోత్ర. గమనించండి, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం చేసేటటువంటి పనుల్లో మనకు తోడై ఉన్నాడు. ఏ పని అని అడుగుతావేమో, నువ్వు చేసేటటువంటి ప్రతి పని జావా, లేకపోతే చేతి పనా, లేకపోతే వ్యవసాయమా? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నువ్వే పని చేస్తున్నావో ఆ పనిని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పనులన్నింటిలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, వారి పనులన్నింటిలో తోడై ఉన్న దేవుడు, నాకు తోడై ఉన్నావు ఆ దేవుడు, మీకును తోడై ఉంటాడు. ఆయన్ని ఆశ్రయిస్తే దేవునికి చూస్తారా? ఆయన ఆశ్రయించాలి. మనం ఆశ్రయించక ఎవరో చెప్పినటువంటి మాటలు మనం విని, వాళ్ళు చెప్పిందని వాళ్ళు చెప్పిందని ఏదో చేసి ఫెయిల్ అయిపోయి మన కుటుంబ స్థితి అధోగతి పాలైపోతాం తప్ప రెండవది కాదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆశ్రయించేటటువంటి వారికి ఏ మేలును కొదువై ఉండదని లేఖనాలు చెబుతూ ఉంటే మనకి అన్నీ కొదువే. ఇంట్లో కొదు, బయటికి వెళ్తే కొదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నటువంటి వాక్యాన్ని ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే నీకు మేలును. అబ్రహాం ప్రతి విషయంలో చేసేటటువంటి పనిలో అన్నింటిలో కూడా మేలును పొందాడు. వ్యవసాయంలో, అదేవిధంగా గొర్రెల మేపటంలో, అంతేకాదు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, సంతానములో కూడా. దేవునికి చూస్తారా? నేనిస్తా, నీకు తోడై అన్నా. తోడై అన్నాడంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు వరకు చూడగలుగుతావా? చూడలేవు. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు, ఎన్ని సంవత్సరాలు ఆయన వేచి చూశాడు దేవుడు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు నెరవేరుద్దో అని ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. మనం వేచి చూస్తూ ఉన్నామా? స్టెప్పులేస్తూ ఉంటాం,
ఈ మందిరం కాకపోతే ఆ మందిరం, ఆ మందిరం కాకపోతే ఏ మందిరం, ఇక్కడ కార్యాలు జరగట్లేదని ఎక్కడికో ప్రయాసపడి వెళ్తాం. మన ఊళ్ళో ఉండేటువంటి మందిరాలకు టైం తప్పించి వెళ్తాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు ఎక్కడ దేన్ని ఆశ్రయిస్తానో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆయనను ఆశ్రయిస్తే దేవుడు నీ పనులన్నింటిలోనూ తోడై ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన పనులన్నింటిలో అబ్రహాంకు ఎందుకు తోడై ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఎలా తోడై ఉన్నాడు, ఎలా ఆశ్రయించగలిగాడు? ఆయన ఆశ్రయించడం మనకందరికీ తెలుసు కదా. ఇసుక రేణువు వలే, ఆకాశంలో నక్షత్రం వలే, ఆ విధంగా ఆశ్రయిస్తున్నాడు. అనేక జనానికి తండ్రిగా అన్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఎలా ఉంటే ఒకసారి ఆలోచించేయండి. ఎందు నిమిత్తమే అన్నాడు ఆ మాట, ఒకసారి మనం ఆలోచించేయాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం ఏ విధంగా ఉండాలో ఒకసారి మనకు మనం పరిశోధన చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు భక్తుడు ఒక మాట అంటాడు. యోబు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 8:6 అంటాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీతికి తగినట్లుగా నీ నివాసమును వర్ధిల్లజేయుదును. దేవునికి చూస్తురా, హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఎలా ఉండాలి? నీవు దీవించబడాలంటే, నీ గూడారం అభివృద్ధి పొందాలంటే, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే నీ పనులన్నింటిలోనూ నువ్వు చేసేటటువంటి ప్రతి పని మేలుకరంగా ఉండాలంటే, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యోబు భక్తుడు పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు చూసారా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగులనట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేసేదను. దేవునికి స్తోత్ర, నీ నివాస స్థలమును నీ నీతికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా. ఒకవేళ మనము వర్ధిల్లలేకపోవటానికి మనం దేవునికి తగినటువంటి విధంలో ఉండలేకపోతున్నామేమో. యోబు భక్తుడు వ్రాసినటువంటి మాట ఇది, ఆయన పలికినటువంటి మాట ఇది. నీవు పవిత్రుడవై, ఒకటి. రెండవది, యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, ఖచ్చితముగా నీయందు శ్రద్ధ చూపుతాడంటే. దేవునికి స్తోత్రం. నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తా. దేవునికి చూస్తురా, దేనికి తగిలినట్లుగా, నీ నీతికి తగిలినట్లుగా. ఎలా ఉంటే పరిశుద్ధత ఉంటే, ఇంకెలా ఉంటే యథార్థత ఉంటే, ఈ మూడు మనకి అవసరం లేదు కదా. అవసరం లేనప్పుడు దేవుడు నీకు ఏ విధంగా చేస్తాడు ఒకసారి ఆలోచించండి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉన్నటువంటి వాక్య భాగములో చూసినట్లయితే మనము వర్ధిల్లింపజేయాలంటే, మనం దీవించబడాలంటే, లేక మనం మేలులు పొందాలంటే, అబ్రహాము మాదిరిగా మనం ఉండాలంటే, యోబు పలికినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, పవిత్రత కలిగి ఉండాలి. రెండవది, యథార్థముగా ఉండాలి. మూడవది, నీతికి తగినట్లుగా మనం ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు, నిశ్చయముగా. ఆయనంట మన యందు శ్రద్ధ నిలుపుతాడంట అండి. దేవునికి చూస్తురా, ఎవరెందు మన యందు శ్రద్ధ నిలుపుతాడంట. మనము శ్రద్ధగా ఉంటామా? మందిరానికి రావడానికి శ్రద్ధగా ఉండలేం, మన పిల్లల్ని మందిరానికి తీసుకెళ్తానికి శ్రద్ధ పడలేం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మాత్రము మనల్ని బట్టి శ్రద్ధగా ఉంటాడు. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి? ఏ పని ఎప్పుడు చేయాలి, ఎవరికి ఏది ఇవ్వాలా, టయానికి సమయానికి సమకూర్చేటటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి చూస్తారా, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉన్నటువంటి వాక్య భాగములు మనకి కొదువైపోతున్నాయంటే మనకు అన్నీ నష్టాలు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి? ఒకవేళ నిన్ను నువ్వు చూసుకో, నేను దేంట్లో కోల్పోతూ ఉన్నాను,
దేంట్లో నేను ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నానో, ఆయన ఆశ్రయిస్తున్నానా ఆశ్రయించట్లేదా, ఆ విధంగా ఆశ్రయించకపోవటం వలన ఈ విధంగా నాకు జరుగుతుందా అనేటటువంటి విషయాన్ని గమనం చేసుకో. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మూడు విషయాలు ఈ వాక్య భాగంలో కనపడుతున్నాయి. ఒకటి పవిత్రత, రెండవది యథార్థత, నీ నీతి. నీతికి కలిగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తా దేవునికి సహస్ర. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నీ నివాస స్థలం అన్నాడా నా నివాస స్థలం అన్నాడా, ఒకసారి అర్థం చేసుకోండి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మన నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తా దేవునికి సహస్ర. మన నివాస స్థలం వర్ధిల్లుతూ ఉంటే అటిల్లే వాళ్ళు ఇటిల్లే వాళ్ళు ఆళ్ళ గృహాలు చూస్తారా, మన గృహం చూస్తారా, మన గృహం చూడాలని చూస్తున్నాడు దేవునికి. దేవునికి చూస్తారా, చివరిగా ఒక మాట చదువుకుందాం. దేవునికి చూస్తారా, హల్లెలూయా 90వ కీర్తనలు 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవునికి చూస్తారా, నివాస స్థలము అంటే నీ గృహము, నీ గృహము అంటే నీ ఇల్లు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఏ తెగులు నీకు సమీపించదు. తెగులంటే మనకి శరీరానికి అనారోగ్యం ఒక తెగులు, అంటే ఒక రకమని కాదు అనేక రకమైనటువంటి తెగులు, అనేక రకమైనటువంటి తెగులు మనుషులకి అనేకమైనటువంటి రోగాలు తెగులు. ఆయన అంటున్నాడు, నువ్వు యథార్థంగా ఉంటే, నన్ను ఆశ్రయిస్తే, నీతికి తగినట్లుగా ఉంటే, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అన్నమాట ఏంటంటే, నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తా, నీకు ఏ అపాయం రాదు. రెండవదిగా అంటున్నాడు, నీ గృహానికి ఏ తెగులు అంటదు. ఈరోజున మనం చూస్తున్నట్లయితే మన గృహానికి ఏ తెగులు అంటకుండా ఉండటానికి ఏదో ఒకటి పెట్టుకుంటాడు, పిచ్చి పిచ్చి బొమ్మలు అవి పెట్టుకుంటే ఏ తెగులు ఉండదని. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నీ ఇంట్లో ఉండాల్సింది వాక్యం, ఆ బొమ్మలు ఈ బొమ్మలు కాదు. ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూసి నేను ఏమంటారు తెలుసా, నిన్ను దూషిస్తారు కూడాను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ అన్నటువంటి వాక్యం భాగంలో మనం చూసినట్లయితే మనకు లేవి కలగకుండా ఉండాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. మన చేతి పనులన్నింటిలో కూడా ఆశ్రయించబడాలంటే మనం యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నీ ఇంటికి, నీ నివాస స్థలానికి ఏ అపాయం రాదు, నీకును ఏ రోగము రాదు. ఆ విధంగా ఉందాం, దేవుని మహింపరుచుదాం. ఈ చిన్న వాక్యం దేవుడి దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన యేసయ్య, కరుణగల మా దేవ, నీకు వేలాది స్తుతులు స్వస్తరాలు చెల్లించుచున్నా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ఎన్నటువంటి వాక్యాన్ని ప్రతివ్రతములు అంటగట్టబడి వారు నిన్ను ఆశ్రయించేటటువంటి వారిగా, పరిశుద్ధతగా, నీతికి తగినట్లుగా, యథార్థముగా ఉండి ప్రభువు వారి కుటుంబం వర్ధిల్లింపజేయనట్లు కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. థ్యాంక్ యూ. Bro.
కన్న నిజ దేవుడు యేసయ్య మన దేవుడు, ఈ లోకన్న నిజ దేవుడు. యేసయ్య అందరికీ ఉపకారి, ఈ లోకమంతా ఏకమయ్యే పూజించాలి. ఆ